హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవడానికి తన ప్రయత్నాలు తను చేస్తుంది ఇలాంటి సమయంలో సీనియర్లు మళ్ళీ ఢోకా పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకోవచ్చు అందులో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మొదటి నుంచి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే బీ బీజేపీలోకి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి అసలు వెంకటరెడ్డి గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రావట్లేదు ఎందుకు రా గాంధీభవన్ సైడ్ వెళ్ళట్లేదు ఎందుకు మునుగోడు ఏ కార్యక్రమాలు నిర్వహించినా వెళ్ళట్లేదు వెంకటరెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ కదా స్టార్ క్యాంపెయినర్ అంటే అట్లీస్ట్ కీలక సమావేశాలైనా అయినా ఉండాలి మరి ఎక్కడ ఎందుకు ఉండట్లేదు అక్కడికి భారత్ జోడో యాత్ర అంటే రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రకి అటెండ్ అయ్యారు తప్పించి పక్కనున్న మునుగోడుకి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇది ఒక క్వశ్చన్ మార్కుగా అయిపోయింది అయితే మరి వెంకటరెడ్డి గారి ప్రచార కమిటీ బాధ్యతను కూడా తీసేసేవారు తీసేసారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఏసీసీలో మొన్న ఇచ్చిన లిస్టులలో ఎక్కడ కూడా వెంకటరెడ్డి గారి పేరు కనిపించట్లేదు ఎక్కడ కూడా వెంకటరెడ్డి గారిని పిలవాలి అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పట్లేదు తను ఇష్టం ఉంటే వస్తాడు లేకపోతే రాడు అన్న విషయంగా అంటే చాలా లైట్ తీసుకున్నారు మధుయాస్కి కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగానే మాట్లాడితే తర్వాత రేవంత్ రెడ్డి పైన ఏసీసీకి లేఖ రాసినందుకు తనను కూడా సైలెంట్గా పక్కన పెట్టారు ఆ స్థానంలో దామోదర్ రెడ్డికి స్థానం కల్పించడం అనేది జరిగింది ఈ విధంగానే ఎవరైతే ఈ వి అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కీలకమైన సమావేశాలకు కూడా అటెండ్ కాకపోతే మాత్రం అందరికి తోకలు కత్తిరించడం ఖాయం అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ అయితే సీనియర్లకు ఇస్తున్నారని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి వెంకటరెడ్డి గారిని ప్రచార కమిటీ నుంచి తీసేసారు స్టార్ క్యాంపెనర్గా తీసేసేవారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి దానికి సాక్ష్యంగా మొన్న ఏఐసిసి ఒక కీలకమైన అభ్యర్థులు అంటే ఎవరెవరైతే ముఖ్య నాయకులు ఇన్ఛార్జీలు అది లీస్ట్ పెట్టారో దాంట్లో మాత్రం వెంకటరెడ్డి గారి పేరు ఎక్కడా కూడా కనిపించలేదు మరి వెంకటరెడ్డి గారు స్టార్ క్యాంపైనర్ గా ఉన్నారనుకోవచ్చా లేరనుకోవచ్చా ఎందుకంటే కా కూడా ఒకటి రెండుసార్లు చూస్తుంది మళ్ళీ మళ్ళీ బుజ్జగించాలి వెళ్ళాలి దగ్గరికి వెళ్ళాలి కాలు మొక్కలు అంటే కూడా పార్టీ కూడా కొంచెం ఇగో ఉంటుంది కదా ఆ విధంగా మరి వెంకటరెడ్డి గారిని పక్కన పెట్టారు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఒకవేళ వస్తే తన ఇష్టం రాకపోతే మాత్రం ఏం చేయలేము మధ్యాష్కి గారు సైలెంట్గా ఏ విధంగా అయితే పక్కకి జరిగారో వెంకటరెడ్డి గారు కూడా ఆ విధంగా పక్కకి జరిగితే సంతోషమే కాకపోతే ఒకసారి ఏమో వస్తా అంటాడు ఒకసారి ఏమో రాడు అని చెప్పేసి అంటాడు ఈవెన్ రేవంత్ రెడ్డి సైతం మధుయాష్కి అలాగే వెంకటరెడ్డి గారు ఇద్దరు కలిసి పాల్ పాల్గొంటారు ప్రచార కమిటీగా మునుగోడు ప్రచారం చేస్తారు అని చెప్పేసి అన్నారు అందులో మధుయోష్కి గారు ఇప్పటికీ సైలెంట్ అయిపోయారని చెప్పుకోవచ్చు మరి వెంకటరెడ్డి గారు కూడా అదే విధంగా సైలెంట్గా అయిపోతే అక్ష్ ఉన్న నేతలతోటైన ప్రచారం జరుపుకుంటారు కదా అంటే పార్టీ నుంచి ఈరోజు వెంకటరెడ్డి గారు వస్తారు రేపు వారు వస్తారు అని చెప్పేసి చెప్పి తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు రాలేకపోతున్నారంట అది అని చెప్పేసి స్టేట్మెంట్లు అవన్నీ ఇవ్వడం దండగానే అని చెప్పుకోవచ్చు మరి వెంకటరెడ్డి గారు అయితే ఇప్పటివరకు మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క చిన్న సమావేశంలో కూడా అటెండ్ కాలేకపోయారు అందుకనే తనని స్టార్ క్యాంపెనర్గా తీసేశారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సో మొత్తానికి మరి వెంకటరెడ్డి గారి ఎపిసోడ్ ఒకవేళ స్టార్ క్యాంపెయినర్గా ఉంటేనే మునుగోళ్ళలో పార్టీకి లాభం అనుకుంటున్నారా ఒకవేళ తీసేస్తేనే వెంకటరెడ్డి గారు సైలెంట్గా ఉంటేనే పార్టీకి అదొక మేలు జరిగినట్ట అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ